అప్పుడప్పుడు మనం కూడా చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం, నాకంటే జ్ఞానవంతులు లేరు అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు పప్పులో కాలేస్తాం. ఒక రాజు దగ్గరికి వచ్చి రాజు ఎక్కడా అని అడిగితే ఎట్టుంటుంది చెప్పండి, పప్పులో కాలు ఎక్కడ వేస్తామంటే, కొంతమంది పెద్దవాళ్ళు ఆ నడుముకు గుడ కట్టుకుని తోటమాలిలో తోటలు నీళ్లు పోస్తుంటారు. ఒకసారి నాకు స్వభావ అనుభవమే ఎదురై, ఏమండి ఇంట్లో ఏదో ఎలక్ట్రికల్ పని అంది పిలిచారు, ఏమండి కాస్త మీ ఓనర్ గారిని పిలవండి అన్నా వెళ్ళి అన్నాడు. పిలిచారండి, ఇల్లు అడ్రస్ నెంబర్ ఇదే చెప్పారు, మీ ఓనర్ గారిని పిలవండి అన్నా. మేమే ఓనర్ గారిని చెప్పలేము. కొన్ని కొన్నిసార్లు అలాగ మనం పప్పులో కాలేస్తాం అవతారాన్ని బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, రాజు దగ్గరకు వచ్చి రాజు ఎక్కడా అడుగుతున్నాడు, ఒళ్ళు మండదా? మండుద్ది, మనకి మండినట్టే ఆయనకి మండింది. మండి మనలాగా వెంటనే బ్లాస్ట్ అయిపోవాల. ఏం చేశాడు? ఆపుకొని వాళ్ళందరి హృదయంలో ఏమొచ్చిందంట తర్వాత వచ్చినాం, యూదుల రాజులుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏం చేశారు? కలవరపడ్డారు. హల్లెలూయా. యేసయ్య మనతో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవారు మదిలో ఏం పుట్టిస్తాడు? కలవరం పుట్టిస్తాడు. యేసయ్య వాళ్ళ పక్షంగా ఉన్నాడు. యేసయ్య వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు యేసయ్య, వాళ్ళు నమ్ముకున్న దేవుడు యేసయ్య, వాళ్ళు బేసైన దేవుడు యేసయ్య అని ఇతరులు నమ్మినప్పుడు వాళ్ళు మన మీదకి వచ్చి ఏదైనా పొరపాటున ఏదైనా మనకు హాని తలపెట్టినప్పుడు వాళ్ళలో ఏం కలుగుద్ది? కలవరం కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పక్షంగా మనం ఉంటే, యేసయ్య మన దగ్గరగా కాదు యేసయ్య మనలో ఉంటే కలవరానికే కలవరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎప్పుడైతే కలవరం వచ్చిందో గుసగుసలాడుతున్నాడు. ఏమండి మీరు వెళ్ళి చూసి పూజించి మరలా వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్పి దొంగ నాటకం ఆడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అతను చేసిన ఈ జ్ఞానులు చేసిన అజ్ఞానం వలన ఆ రోజుల్లో 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఆ ఒక్క పొరపాటు చేయడం వలన ఎంత నష్టం వచ్చిందో చూడండి. కొన్నిసార్లు ఇంటి పెద్దగా, తల్లిగా, తండ్రిగా, ఒక బిడ్డగా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం వలన చాలా నష్టాలు మనకి వస్తాయి, చాలా కష్టాలు మన చేతులారా మనం తెచ్చుకుంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్, లేకపోతే అతి జ్ఞానం, నేను ఏది చేసినా అది కరెక్టే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో, లేకపోతే చెప్పిన మాట వినకుండా నా ఇష్టం నేనేం చేసినా రైటే, లేకపోతే అలాంటి మనసుతో కనుక మనం ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఇబ్బంది పడక తప్పదు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే? పాపులను రక్షించడానికి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు గనుక అది మర్చిపోకూడదు మనం. అది ఆయన ఉద్దేశం. ఆయన ఈ లోకానికి రావటానికి ఉద్దేశం అది. అది చేస్తే ఆనందపడతాడు, అది చేస్తే సంతోషపడతాడు. కానీ ఆయన పేరు చెప్పుకుని మనం కొత్త బట్టలు వేసుకున్నా, తిన్నా, తిరిగినా, సంతోషించిన ఆనందం, అలాగని కొత్త బట్టలు కొనుక్కోవద్దు అంటలేదు, మళ్ళీ నా మీద కోపం తెచ్చుకోబాకండి, తినండి, కొత్త బట్టలు కొనుక్కోండి, చక్కగా చేయండి. కానీ దేవుణ్ణి మాత్రం మీలో పెట్టుకోండి, మీ పక్కన కాదు, మీ ఎదురు కాదు, మీ బయట కాదు. ఎప్పుడైతే నీ జీవితంలో క్రిస్మస్ అనుభవం నిజంగా మారుద్ది అని అంటే యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఆ యేసయ్య నీలో ఉంటే స్టారు కట్టకపోయినా, లేకపోతే ఆ డబ్బులు ఏలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పండగ దినాలు ఆచరించకపోయినా పర్వాలేదు, యేసయ్య మనతో ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనకు క్రిస్మస్సే. ఆయన ప్రజలను వారి పాపముల నుండి
అంటే వారి పాపముల ద్వారా వచ్చే కష్ట నష్టము నుండి దేవుడు విడిపిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అంటే ఏంటి? రక్షకుడు. తెలియదు, అది కూడా తెలియదా? రక్షిస్తాడు గనుక రక్షకుడు. కాబట్టి మనం పేరు పెట్టుకుంటారు చాలామంది. ఇక్కడ యేసు అని పేరు పెట్టుకున్నాడు, ఆయన ఎవరిని రక్షణ ముందు ఆయనకే రక్షణ లేదు, ఇంకేమన్నా రక్షిస్తాడు? ఒక ఆయన ఉన్నాడు, ఆసాప్ గారు చెప్పారు ఒకసారి, ఆ సంఖలో పిల్లల్ని ముసుకేసి తీసుకొచ్చి పేరు పెట్టమన్నారట. అమ్మ, నేను నన్ను ఏమన్నా పేరు పెట్టమంటావా, మీరేమన్నా పేరు పెట్టుకొని డిసైడ్ అయ్యి వచ్చారా అంటే, ఆ తల్లి అందంట, మేము డిసైడ్ అయ్యి వచ్చామందంట. ఏంటమ్మా పేరంటే? లోకరక్షకుడు అంట. తీరా చూద్దామని ముఖం చూస్తే నల్లగా బొగ్గున్నట్టున్నాడంట. ఆడంట లోకరక్షకుడు అంట. ప్రియమైన దేవుని బిడలారా, పేరులో ఏం లేదు, కానీ ఆ యేసయ్య మనలో మనతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేనప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని నక్షత్రాలు కట్టినా, నీ ఒంటి చుట్టూ నక్షత్రాలు దండేసుకుని ప్లగ్లో పెట్టి ఎలిగినా ఉపయోగం లేదు. కాబట్టి కొంతమంది అంటారు క్రిస్మస్ అంటే ఇవ్వడం అని. జ్ఞానులు చేసిన పని కూడా అదే. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. నక్షత్రాన్ని కనిపెట్టారు వాళ్ళు, దారి చూపే నక్షత్రం. మనం కూడా నక్షత్రమే, చెడ్డదారి చూపే నక్షత్రం. దారి మంచి దారి చూపాలి. ఇక్కడ ఆ రోజున ఆ జ్ఞానులకు మంచి దారి చూపింది నక్షత్రం. ఈ రోజున మనం ఏదైనా అడ్రస్ కొనుక్కోవాలంటే చేతిలో ఉన్న శాట ఫోన్ తీస్తాం, గూగుల్ మ్యాప్ కొట్టడం, ఈ సొక్క ఎక్కడ ఉందో ఆ సొక్క దగ్గర నువ్వు ఉన్నావు అని అనుకుంటాం. ఇక మనం వెళ్తామంటే ఆ సొక్క ఇప్పుడంతా ఇది వచ్చేసింది. మనం ఏ ఊరు వెళ్ళాలన్నా ముందు ఏం చేస్తారు? ఆన్ చేసేస్తారు, పెట్టుకుంటారు. ఇక్కడ కారులోనో బండిలోనో పెట్టుకుంటారు, ఇక వెళ్ళాడు అదే చెప్పుద్ది. ఆ రోజు ఆ నక్షత్రం ఏం చేసింది? దేవుని దగ్గరికి దారి చూపింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీరందరూ స్టార్సే, రక్షణ పొందిన వారందరూ స్టార్సే. మెగాస్టార్ కాదు, యేసయ్య స్టార్స్ మీరందరూ. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇతరులకు దారి చూపాలి. అదే నిజమైన క్రిస్మస్. మీకే దారి తెలియపోతే ఇంకెవడు చూపిస్తాడు? గుడ్డడు గుడ్డడు చూపిస్తాడు దారి. త్వరగా రక్షణ పొందని వారు త్వరగా రక్షణ పొందుదురుగాక. ప్రియమైన దేవుని బిడలారా, యేసయ్య దగ్గరగా, యేసయ్య లోపలికి వచ్చునుగాక. వాళ్ళకి ఆ నక్షత్రం, జ్ఞానులైన వారికి నక్షత్రం దారి చూపింది. అనేకులు జ్ఞానవంతులు కూడా, మనకంటే చదువుకున్నవారు కూడా, మనకంటే సంపాదన పరులు కూడా, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా, మనకంటే ఆస్తి పరులు కూడా, మనకంటే ఉన్నత కులాలు కలిగిన వారు కూడా అజ్ఞానం చేత మనశ్శాంతిగా లేకుండా వాళ్ళు దారి తెలియని స్థితిలో ఉంటే వారిని దారిలోనికి తీసుకురావడానికి రక్షణ పొందిన నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ఒక నక్షత్రంగా దేవుడు మార్చాడు. నక్షత్రం ఎలుగుద్దా ఆరుద్దా? ఇంటి మీద నక్షత్రం కట్టి అందులో లైట్ పెడతారా, కొవ్వొత్తి పెడతారా? లైట్ అన్నా కొవ్వొత్తి అన్నా ఒకటే, కొవ్వొత్తి పెట్టండి. ఏమవుద్ది? కాలిపోద్ది. వెలిగే నక్షత్రాన్ని చూస్తారా, ఆరిపోయిన నక్షత్రాన్ని చూస్తారా? ఇంటి మీద నక్షత్రం పెట్టి అందులో కరెంట్ అయిపోద్దని ఎయ్యరు కొంతమంది. కరెంట్ అయిపోద్దంట, సంవత్సరానికి పెట్టుకునే నక్షత్రాన్ని కూడా ఏమైపో, అందులో పెట్టేది మరి గుడ్డి బల్బు, ఆ గుడ్డి బల్బు కూడా కరెంట్ అయిపోద్దంట, ఎయ్యరు. అది కనపడదు, పక్క నక్షత్రం వెలుగుతూ ఉంటుంది ఆ ఇంటి మీద. ఈ ఇంటి మీద నక్షత్రం ఏమో ఆరిపోయి ఉంటుంది. ఎవరిని మెచ్చుకుంటావు నువ్వు? ఆ తెల్ల చీరలు కట్టుకున్న వాళ్ళందరూ ఎలుగే నక్షత్రాలు. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలి? సరదాగా అంటున్నాను, రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగే స్టార్లుగా ఉందుముగాక. వెలుగే స్టార్లుగా మనం ఉంటే అనేకులకు మనం ఏం చేస్తాం? యేసయ్యకి దగ్గరికి దారి చూపిస్తాం.
లోకంలో ఉన్నప్పుడు ఎలా సంపాదించుకోవాలో దారి చూపేవాడు. ఏ సినిమాకి వెళ్తే టైం పాస్ అవుద్దో దారి చూపేవాడు. ఎక్కడికి వెళ్తే నాలుగు రూపాయలు వస్తాయో దారి చూపేవాడు కదా. ఏ సీరియల్ చూస్తే దారి చూపమంటే చక్క చక్క చెప్తారు. రక్షణ పొందిన వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు ఇక్కడ. సీరియల్ స్టార్స్ వీళ్ళు ఏం చేస్తారు, ఈ సీరియల్ స్టార్స్ ఏ సీరియల్ చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఇక్కడ చెప్పే నక్షత్రాలు ఉన్నాయి. కరెంటు లేని నక్షత్రాలు ప్రియమైన దేవుని బిడ్డ అలా ఉండటానికి వీల్లేదు. అలా వాటికి దారి చూపించే నక్షత్రాలుగా మనం ఉండకూడదు. కలువరి ప్రార్థనా మందిరం ఎక్కడ, ఏసయ్య సన్నిధి ఎక్కడ, ఏసయ్య అద్భుత కార్యాలు చేసేది ఎక్కడ, ఏసయ్య రక్షణ భాగ్యం ఇచ్చేది ఎక్కడ, ఏసయ్య స్వస్థత చేసేది ఎక్కడ, ఏసయ్య విడిపించేది ఎక్కడ, ఏసయ్య మనశ్శాంతిని సమాధానాన్ని ఇచ్చేది ఎక్కడ? ఆ దొరికే చోటు ఏసయ్య సన్నిధిని చూపించే నక్షత్రంగా నువ్వు ఉండువుగాక. ఎన్నాళ్ళు చేసుకున్నట్లుగా ఆచార అలవాటుగా ఆ నామకార్థ క్రిస్మస్ మనం ఈసారి చేసుకోకూడదు. అద్భుతమైన రీతిలో ఒక్క ఆత్మనన్న దేవుని మందిరానికి నడిపించాలి, ఒక్క ఆత్మనన్న రక్షించాలి. అలా రక్షించి వెలిగే నక్షత్రంగా నేను ఉండాలి అని తీర్మానం చేసుకుంటే వచ్చే సంవత్సరంలో నీ జీవితం అద్భుతంగా దేవుడు వెలిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం చేస్తామో, దేవుని కొరకు మనం ఎలాగుంటామో. ఎంతో మంది లాక్డౌన్లో అల్లాడిపోయారు, ఆకలితో అలమటించిపోయారు, ఉండటానికి లేక తినటానికి తేక కొంతమంది సొంత ఊర్లకు బయలుదేరి మార్గంలోనే కూలిపోయారు. కాళ్ళు బొబ్బలు కట్టి ఎండకి వానకి తడిచి అల్లాడిపోయి చివరిదాకా వెళ్లకుండానే లారీలు గుద్ది, కార్లు గుద్ది, బళ్ళు గుద్ది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ రోజున మనల్ని అయితే దేవుడు హ్యాపీగా ఉంచాడు, సంతోషంగా ఉంచాడు. దేవునికి కృతజ్ఞతగలిగా ఇచ్చేది ఏంటో తెలుసా? ఇంకా రక్షణ పొందిన వారు త్వరగా రక్షణ పొందుదురుగాక. రక్షణ పొందిన వారు ఇచ్చేది ఏంటో తెలుసా? రక్షణ పొందని వారిని మంచి దారిలోనికి రక్షణలోనికి నడిపించే ఆలోచన కలిగి మీరు ఉందురుగాక. అది నిజమైన క్రిస్మస్. నువ్వు అది లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా, నువ్వు ఉయ్యాల తొట్టులో పిల్లలు లేకుండా పుట్టినరోజు పార్టీ చేసినా ఎలాగో ఉపయోగం ఉండదో. నీ హృదయంలో ఏసయ్య జన్మించకుండా నువ్వు కొత్త బట్టలు కట్టుకున్నా వేస్ట్. నీ హృదయంలో ఏసయ్య జన్మించకుండా ఎన్ని కేర్లెస్ గంతులు వేసుకుంటా, ఆ నైట్లు చెట్టా పట్టాలు వేసుకుంటా, డ్రమ్ములు కొట్టుకుని చప్పట్లు కొట్టుకుని చలితో వణిగిపోయి చలికోట్లు వేసుకుని ఎన్ని దేవుని కొరకు ఎన్ని పాటలు పడినా వేస్ట్. అవన్నీ చేయిపోయినా పర్వాలేదు, ఏసయ్య నీ హృదయంలో ఉంటే బెస్ట్. బెస్ట్ పని చేద్దామా వేస్ట్ పని చేద్దామా? చెప్పాలి చెప్పాలి. బెస్ట్ పని చేసే వాళ్ళందరూ రక్షణలోనికి వచ్చుదురుగాక. ఈ నెలాఖరికి వచ్చిన బాప్తీసాల్లో ఇంకా కృష్ణానదికి వెళ్ళకుండానే దేవుడు మనకి బాతింగ్ టబ్ ఇస్తున్నాడు. అంటే బాప్తీసాల టబ్బు ఇక్కడే చర్చి ప్రిన్సెస్లోనే బాప్తీస కార్యక్రమాలు చేయబడతాయి. తప్పకుండా సిద్ధపడిన వారు అందరూ సంఘం ముందే బాప్తీసం పొందే అవకాశాన్ని దేవుడు మనకు త్వరలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా టీవీ చూస్తున్న బిడ్డలారా, మీలో ఎవరైనా రక్షణ పొందకుండా ఇంకా నామకర్ద క్రైస్తవులోనే ఉంటే మీరు త్వరగా నిజ క్రైస్తవులుగా మారుదురుగాక, దేవుని కొరకు జీవించుదురుగాక. ఏ మందిరానికి వెళ్ళపోతే ఈ మందిరానికి రావాలనే మనసు దేవుడు మీకు కలుగజేయునుగాక. ప్రియమైన సంఘ పిల్లలారా, ఇకనైనా మంచి నక్షత్రాల వలె మన జీవితం ఉండునుగాక. తర్వాత వచ్చిన మనం చూస్తే తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్న ముందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అయితే, ఒకవేళ నువ్వు చేస్తున్న ప్రయాణము తప్పు అయితే, నువ్వు చేస్తున్న ప్రయాస తప్పు అయితే
దేవుని మాట వినే మనసుంటే ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదో ఏ పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలో ఏది కుదుర్చుకోకూడదో ఏ ఉద్యోగంలో చేరాలో ఏ ఉద్యోగం చేరకూడదో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్ని దేవుని చేత మనకు నడిపించబడతాయి హల్లెలూయా ఎప్పుడంటే దేవుని మాట నేను వింటాను అనే తీర్మానం కలిగి ఉన్నప్పుడు వీళ్ళు ఒక మార్గములో వచ్చారు వెళ్ళేటప్పుడు వేరే మార్గములో వెళ్ళారు హల్లెలూయా ఒకవేళ నువ్వు ఎంచుకున్న మార్గం తప్పేమో నువ్వు చేస్తున్న ఆలోచన తప్పేమో ఒకవేళ ప్రజెంట్ సంతోషాన్ని కలిగించొచ్చు ప్రజెంట్ ఆశీర్వాదకరంగా ఉండొచ్చు ప్రజెంట్ సరదాగా ఉండొచ్చు ప్రజెంట్ దీవెనకరంగా ఉండొచ్చు అది తుదకు అపాయం తెచ్చిపెట్టుదేమో దేవుని సన్నిధిలో నీవు పోరాడి ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ ప్రయాణం మార్చుకో నీ ఆలోచన మార్చుకో నీ వ్యాపార సరళి మార్చుకో నీ వ్యాపార కర్మ పద్ధతి మార్చుకో నీ జీవిత విధానం మార్చుకో అద్భుతమైనటువంటి అపాయాల నుంచి దేవుడు అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆ రోజున జ్ఞానులను నడిపించాడు మంచి వెలుగునిచ్చి ఆ అజ్ఞానమైన జ్ఞానుల్ని నక్షత్రం ద్వారా యేసయ్య దగ్గరికి నడిపించాడు యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా యేసు ఆయనను ఆమెను చూచి జ్ఞానులు ఏం చేశారు ఆయనకు మొరక్కారు హల్లెలూయా ఆయనను చూచా ఆమెను చూచారట ఆయనకు మొరక్కారు ఆమెకు మొరక్కకూడదు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తూ ఉన్నది కాబట్టి వాళ్ళ పెట్టెలు విప్పి ఏమిచ్చారు బంగారం సామ్రాణి బోళం కానుకలుగా అర్పించారు చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ అప్పుడు నీవేరప్పుడు చర్చెస్లోకి చాలా పళ్ళు స్వీట్లు కేకులు ఇవన్నీ తెస్తారు కానీ ఒక్కళ్ళు కూడా బంగారం తేరు ఈ క్రిస్మస్కి మీరు అన్నారు బంగారం తెచ్చుదురు అన్నా అంటే తెచ్చేస్తారు బంగారం వద్దులే అన్నా మీరు తేరని నాకు తెలుసు అక్కర్లేదు మీ యొక్క హృదయం దేవునికి కావాలి ఈ లేదో బంగారం ఎక్కువ ఉండి తెచ్చారులే మన దగ్గర ఎక్కువ లేదుగా రెండు మూడు బిస్కెట్లు ఒక బిస్కెట్ తేండి పర్వాలేదు ఎక్కువ లేదు కాబట్టి మీ ఒంటి మీదుగా అది సరిపోదు ఇక్కడ దాకా ఏం చేస్తారమ్మా కాబట్టి ప్రార్థన చేయండి అద్భుతమైన స్టార్స్ వలె మన జీవితాలు వెలుగునుగాక ఈ కుటుంబాల ఇక్కడి నుంచి నిజమైన క్రిస్మస్ జరుగునుగాక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నిండు చేతులతో వచ్చుదుగాక అలాగే ఈ టీవీ కార్యక్రమాలు చూసి మీలో అనేక మంది చిన్న చిన్న కానుకలు పంపుతున్నారు అన్నదానానికి పంపుతున్నారు ఇస్తున్న ఈ కుటుంబాలన్నిటినీ దేవుడు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ మీకు ఎలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా యెషయా ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందన నిజమైన స్టార్స్ వలె మేము ఉందుముగాక నిజమైన క్రిస్మస్ మేము చేసుకుందుముగాక నీ మాట విని మంచి మార్గంలో నడుచుదుముగాక మీరే మహిమ పొందమని బలారాధనకు సిద్ధపడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి ప్రతి ఒక్కరికి నాయన నీ బలంలో పాల్పొందే యోగ్యత ఇచ్చి అర్హత ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల వెంటనే కలుగునుగా మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి దేవుని నామానికి వందనాలు ఆత్మీయ తండ్రి వందనాలు అండి ఈ సంవత్సరం మరి నాకు ఏప్రిల్ నెల నుండి నాకు లేడీస్ ప్రాబ్లంతో బాధపడుతున్నానండి కానీ నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయపడిపోయేదాన్ని లాక్డౌన్లో ఉండి కరోనా వల్ల నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను ఏ హాస్పిటల్కి వెళ్ళినా నన్ను చూడరని
అందరూ అనేటప్పుడు భయపడిపోయి చాలా వీక్ అయిపోయానండి. వీక్ అయిపోయినాక మరి నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆత్మీయ తండ్రితో కూడా ప్రార్థన చేపించుకున్నాను. చాలా వరకు మరి నర్సం నుండి విడిపించాడు దేవుడు. కానీ నేను స్కూల్లో చేస్తానండి. ఆ స్కూల్ తరపు నుండి ఏసే కార్డు ఉంటే ఆ కార్డు తీసుకొని మరి హాస్పిటల్కి వెళ్ళాను. వెళితే అళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్గా రాశారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు అక్కడికి వెళ్ళేటప్పుడే మరి నాకు చాలా భయం అనిపించింది. హాస్పిటల్లో ఏసేలో ఉండగానే నీకు మీ వాళ్ళు ఎవరికన్నా క్యాన్సర్ కానీ క్యాన్సర్ గడ్డలు కానీ ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు ఎవరికి లేవండి అని అన్నాను. అయినా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమ్మా ఇక్కడ కాదని చెప్పి పంపించారు. మరి నేను అక్కడికి నేను ఒంటరిగానే వెళ్ళానండి. వెళ్తే మరి నాకు ఒకలాంటి భయం అనిపించింది. మరి ఆత్మీయ తండ్రికి నేను ఫోన్ చేస్తే ఆత్మీయ తండ్రి నాకు నీకేం పర్వాలేదు నీకు అంతా నార్మలే వస్తుందని చెప్పి నాకు ప్రార్థన చేశారండి. అలాగే మరి నేను ధైర్యం తెచ్చుకొని మరి నేను హాస్పిటల్కి వెళ్ళినాక వాళ్ళు పరీక్షలు చేసి అన్నీ చేసి నీ కడుపులో గడ్డ ఉంది కానీ అది మామూలుగా నయమైపోద్ది మందుల వల్లేనని చెప్పారు. మరి దేవుడు నాకు ఇంత కార్యం చేసింది దేవుని కొందనాలు. మరి ఆత్మీయ తండ్రి కూడా నా కొరకు ప్రార్థన చేశారు. మరి నేను ఈ రీతిగా ఉన్నానంటే నాకు ఈ కలవరా ప్రార్థనా మందిరమేనండి. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా నాకు అసలు చాలా బలహీనమైన స్థితిలో వచ్చాను. అసలు నాకు పరిస్థితులు కూడా అనుకూలమైన స్థితిలో లేను. మరి నన్ను ఈ రీతిగా ఉంచాడు దేవుడు అంటే ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన సంఘ ప్రార్థనేనండి. నేను ఇలాగ ఉన్నానంటే దేవుని కృపేనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమే. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. మామి అందరికీ నా నిండు వందనాలు. నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే మీరు చాలామంది ప్రతిరోజు వాక్యం విని చాలా బలపడుతున్నారని ప్రార్థన చేయించుకుంటున్నారు, వస్తున్నారు, మేలు పొందుతున్నారు, చాలా సంతోషం, చాలా సంచలన సాక్ష్యాలు చెప్తున్నారు. నేను చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా ఈ వచ్చే సంవత్సరం నుండి 4 వారాలు కూడా అన్నదానం చేయాలని ఆశపడుతున్నాం. పలావ్ ప్యాకెట్స్ దాదాపు 250 నుండి 300 ప్యాకెట్స్ తయారు చేసి పేదలకు పెడుతున్నాం. అందులో మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఇంత అని కాదు అంత అని కాదు, మీకు ఎంత తోస్తే అంత పంపితే ఇంకా అద్భుతంగా ఎక్కువ ప్యాకెట్లు చేయడానికి, అలాగే మీ పేరు మీద చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని మీకు మనం కోరుతున్నాం. అలాగే చాలామంది చర్చి అడ్రస్ తెలియట్లేదని ఇబ్బంది పడుతున్నారు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం ఏలూరు రోడ్లో ఒక చర్చ్ కావాలని. ప్రేయర్ టవర్ పెట్టడానికి దేవుడు ఒక చిన్న ఇల్లు తీసుకుంటే కృప చూపించాడు. అది పాత ఇల్లు, దాన్ని డిస్మాంటిల్ చేసి అందులో కల్వరి ప్రేమ ప్రేయర్ టవర్ పెట్టడానికి ఆశపడుతున్నాం. మీలో ఎవరైనా ప్రేయర్ టవర్కి మీలో ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలి అని అనుకుంటే మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎంతో అనవసరమైన ఖర్చులు పెడుతున్నాం. అనవసరమైన ఖర్చులు కొన్ని తగ్గించుకొని ఆ ప్రేయర్ టవర్లో మీ వంతు సహకారం కూడా అందించగలిగితే అనేక లక్షల మందికి ఉపయోగపడే ఆ కార్యక్రమంలో మీకు కూడా తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాగే మీరు ఎప్పుడైనా వచ్చి ప్రేయర్ టవర్లో ప్రేయర్ చేసుకోవచ్చు, ప్రేయర్ చేయించుకోవచ్చు, మమ్మల్ని కలవచ్చు. ప్రతిరోజు మీకు అందుబాటులో మేము ఉంటామని, ప్రతిరోజు మీ కొరకు మేము నేనే ఫోన్ ఎత్తి ప్రార్థన చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా దానికోసం సహకరించాలని ప్రేరేపణ కలిగితే ఇది మంచి కార్యం, ఇది చేస్తే దేవుడు తప్పకుండా నాకు మేలు చేస్తాడని విశ్వాసం మీకుంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్ మీకు ఇవ్వబడుతుంది. మీరు సహకరించి దైవదీవులు పొందండి. లోకల్లో ఉన్నవారు ఎవరైనా వస్తే రండి, ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.
వారి ప్రేమ. యేసయ్య చెప్పాడు కదా, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడమే, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడమే నిజమైన ఉపవాసము అని. మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలిభాగస్థులుగా అవ్వాలని నా ఆశ.